పెసవన్ లారా ఏయ్ అవునా మన గంగా నది ఒడ్డున ఎవరో ఉన్నారు వెళ్ళి ఒకసారి మందలిచ్చి వద్దాం పద అహో దేవతలకుగా ఉన్నారు కదయ్యా పోయి మందలిచ్చాక తెలుసుకుందాం పదండి ఆ పద రాండి మెల్లగ అయ్యలారా మీరు ఈ గంగా నది ఒడ్డున ఏమి చేయుచున్నారు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి తెలుపుము అయోధ్యాపురం మాది ఒక వంశదులము ప్రభు ఇదే మీకు మా పాదాభి వందనములు రామ శ్రీ రామ రఘు రామ జయ రామ 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 శ్రీ రామ రఘు రామ జయ రామ రామ మంచివాడవు నిన్ను గాంచగముదమాయ గుహ మంచివాడవు నిన్ను గాంచగముదమాయ గుహ మంచివాడవు నిన్ను గాంచగముదమాయ గుహ మంచివాడవు నిన్ను గాంచగముదమాయ గుహ మంచి గయి నది నిన్ని మమ్ముల దాటించు గుహ మంచి గయి నది నిన్ని మమ్ముల దాటించు గుహ మంచి గయి నది నిన్ని మమ్ముల దాటించు గుహ గుహ నీ భక్తికి సంతసించి తిని మమ్మల ఈ గంగా నదిని దాటించుము అలాగే రామచంద్ర ప్రభు దాటించదను ఆ నాలా వలద వలద రామని మన నామ ఎక్కించదు రామ వలద 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 రాముని వలద వలద ఎక్కించదు నాలా వలద తెలియకుంటే చేయరాదు తెలియకుంటే గీయరాదు అవును నీవ ఆ నాదా ఈ శ్రీరామచంద్ర ఈ రాముని మన నామని ఎక్కించరాదు కూడా ఎందుకు ఎక్కించరాదు ఆ రాముని పాదం తాకుతనే శ్రీ రాయి ఒక రాతి అది వాడది రాతి నాటినాయి కదా మన నామం కూడా ఆడిదయ్య ఉన్నాయా వన్నది కాదన దాలను ప్రాణ సఖి అవును నీ వన్నది కాదన దాలను ప్రాణ సఖి కాదన దాలను ప్రాణ సఖి అవును నీ వన్నది కాదన దాలను ప్రాణ సఖి నేనొకటి వెలిపెదను వెను నా ప్రాణ సఖి కానీ నేనొకటి వెలిపెదాను వెను ప్రాణ సఖి సరే సరే నా ఇంటికి మన రాముని రమ్మన్ను నాదా సరే సరే నా ఇంటికి రామన్ను రమ్మన్ను నాదా సరే సరే మన ఇంటికి రామింది అందు అందు రామ సరే సరే నా ఇంటికి రాముని రమ్మన్ను నాదా పూజ చేసి మనం పంపులా
ఆ నాదా మన ఇంటికి తీసుకెళ్ళి రామలక్ష్మణుడి సీతది కాళ్ళు గారి మన నెత్తి మీద పోసుకుంటే మాకు మంచి జరుగు కదా ఇంటి మన ఇంటికి తీసుకుపోదాం బావ ఆహా నువ్వు అన్నది నాకు చాలా సంతోషంగా ఉన్నది రమ్ము మా ఇంటి వరకు సీత తోడ శ్రీరామ రమ్ము మా ఇంటి వరకు సీత తోడ శ్రీరామ ముగ్గురు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ధన్యులను చేయండి ప్రభు సచరిత్రులు మీరు మెచ్చితిని మాట గుహా 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 చేతులు మధుర బాధీశుని స్మరించు గుహా విశ్వేశ్వరు మధుర బాధీశుని స్మరించు గుహా చేతులు మధుర బాధీశుని స్మరించు గుహా విచ్చేశ్వరు మధుర బాధీశుని స్మరించు గుహా చరిత్రను మీరు మెచ్చి తిని భక్తు గుహా సచరిత్రను మీరు మెచ్చి తిని మాట గుహా గుహా నీ వరవి దమ్ముగా నీ ఇంటికి సందర్శించగలరు పదము రమ్ము రామంబజే శ్రీరామంబజే రామునోడొచ్చాడు రామంబజే 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 రామంబజే మామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి
నాటకం డ్రామా టీవీలు అన్నీ ఉంటాయి కానీ అందులో ఏది లేదు రామనామం పఠించిన వారికి చాలా మంచిది ఇంకోటి పఠించే వారికంటే ఇన్న వారికి ఇంకా ముక్తి అని వేడుచున్నారు ఆ రాముడు మన అందరికీ సాయం ఉండాలని ఒకసారి కొట్టు శ్రీ రామచంద్ర మహారాజుకి ఆ రోజు రాముని పాద పూజ చేసి ఆ గువుడు సరళ ఏడుకొని అతని కాళ్ళు కడిగి పైన పోసుకొని మరి ఉదయమున నావ ఎట్లా నడిపిస్తున్నారో అది చూద్దాం సాయం చేసినవా అసలు అది కాదు ఇప్పుడు ధోని పాకురు బట్టి ఉండి రోడు నానిపోయి నీళ్ళ తరే తోడు పడి పోదాం ఓ శిలులు వచ్చినాయా గంగానది దాటిన తర్వాత లోకమాతతోని రామచంద్రుడు ఇపిన భూములకు తయారైతారు గుహ నీ భక్తికి సంతసించితిని మమ్మల్ని ఈ నదిని దాటించినందుకు నీవు సుఖంగా ఉండుము ధన్యవాదాలు ప్రభు విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము ఆత్రి మహాముని ఆశ్రమమునకు ఆత్రి మహాముని ఆశ్రమమునకు ఆత్రి మహాముని ఆశ్రమమునకు ఆత్రి మహాముని ఆశ్రమమునకు ఏరి మన మిటద చేయనింటుదమా ఏరి మన మిటద చేయనింటుదమా ఏరి మన మిటద చేయనింటుదమా ఏరి మన మిటద చేయనింటుదమా అన్నయ్య ఈ పంచవటి యందు ఒక పర్ణశాల నిర్మాణం చేయుడు అలాగే అన్నయ్య